నాలుగు రోజులుగా కూరగాయల వ్యాపారుల ఆందోళన ఆసిఫాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కూరగాయల వ్యాపారులు రైతులు గత నాలుగు రోజులుగా బంద్ పాటిస్తున్నారు జిల్లా కేంద్రంలో నాలుగు రోజులుగా కూరగాయలు లభించడం లేదు దాంతో ఆసిఫాబాద్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సౌకర్యాలు లేకుండా జూబ్లీ మార్కెట్ కు మమ్మల్ని తరలించాలని చూస్తున్నారని రైతులు కూరగాయల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాలుగు రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు చిరు వ్యాపారుల బాధలను తెలుసుకొని పరామర్శించడానికి టిపిసిసి జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్ వచ్చారు डॉक्टर साहब को అటువంటి నిత్యావసర వస్తువులు ఇవి లేకుండా ఒక పూట కూడా గడవలేని పరిస్థితి నాలుగు రోజులుగా ఈ కూరగాయలు అమ్మేటువంటి వ్యక్తులు జూబ్లీ మార్కెట్ బంద్ చేసి మాకు మౌలిక వసతులు కలగేయండి మాకు అందరూ కూడా రక్షణ లేదు అక్కడ మౌలిక వసతులు లేవు అని సమ్మె చేస్తూ ఉంటే ఎవరు పట్టించుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకొని పాత మార్కెట్ తరలించే క్రమంలో అందరికీ ఇబ్బంది చేయడం జరిగింది ఇక్కడ దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక మూడు సంవత్సరాల క్రితమే ఇక్కడ నాబార్డు నిధులు ఖర్చు పెట్టి మార్కెట్ ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది 2001లో ఇక్కడ సెటిల్ చేయడం జరిగింది 20 సంవత్సరాలకి ఇక్కడ మార్కెట్ కొనసాగుతూ ఉంది కొనసాగుతున్న క్రమంలో చాలామంది రోజువారీ ఫండ్స్ కట్టి గ్రామ పంచాయతీ కట్టిదిక నిధులు వసూలు చేసిన క్రమంలో కూడా ఇక్కడ ఎలాంటి వసూలు కలిగిపోయినా సరే వాళ్ళకు వాళ్ళుగా రక్షణ కవచంగా వాళ్ళు నిర్మించుకుని షాపు నిర్మించుకున్నారు ఇటీవల ఏకాఏకి అక్కడ మాకున్నటువంటి మౌలిక వసతులు రావడానికి రక్షణ నగర కల్పించడానికి ఏడీఎస్ కూడా నాలుగు నెలలకెళ్ళి కూడా ప్రభుత్వానికి వెళ్ళి స్పందన శూన్యం అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగకుండా ఉన్నాయి కాబట్టి చుట్టూ చేసింది కాబట్టి వీళ్ళు మాకు అక్కడ గిరాకీ అవ్వట్లేదు గిరాకీ కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కూరగాయలైనటువంటి మార్కెట్ అక్కడ చాలామంది పేదలు వీళ్ళందరూ కూడా కొద్దిమంది ఏం చేసినట్టు అక్కడ కూరగాయలను పట్టుకొని ఇక్కడ బండ మీద తిరగడము ఆ తర్వాత టూ వీలర్ మీద పెట్టుకొని అమ్మడం ద్వారా వీళ్ళ గిరాకీలు మొత్తం పోవడం ద్వారా వీళ్ళు అనేక రకాల అప్పుల పాలైపోయారు కాబట్టి వాళ్ళకి రక్షణ కావాలి అక్కడ ఈ రకంగా మొత్తం మార్కెట్ అక్కడ ఉంటే బాగుంటాయని ఉద్దేశం మీదకి వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి గౌరవిస్తుండే ఇక్కడ ప్రధాన గమనించిన అవసరం ఏంటంటే కూరగాయలు అమ్ముకుంటాల ఇక్కడ అత్యధిక శాతం కూడా స్త్రీలు వాళ్ళందరూ కూడా ఆ స్త్రీలలో కూడా చాలామంది కూడా ఒంటరి మహిళలు అంటే భర్త వదిలిపెట్టిన వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు లేదంటే కుటుంబం ద్వారా ఇబ్బంది పడ్డ వాళ్ళు ఇబ్బందుల పాలైతే పిల్లలు చదివిస్తున్న క్రమంలో వాళ్ళకి కాదని చెప్పని వాళ్ళ అవసరాలు తీసుకోకుండా వాళ్ళను మరింత నష్టాలకు గురి చేస్తారు కాబట్టి వాళ్ళకి అండగేయాలి కాంగ్రెస్ పార్టీలో వాడి ఇక్కడ మార్కెట్ తీయడం జరిగింది మేము జూబ్లీ మార్కెట్కి ఈ రోజు కూడా షిఫ్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం వాళ్ళు కూడా రెడీ ఉన్నారు కాకపోతే అక్కడ వాళ్ళకి తక్షణమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అన్నీ అంటే వాళ్ళు షెడ్డిస్ట్ మాత్రమే వేస్తున్నారు కానీ రాత్రి పూట పశువులు చిరిగిపోతూ ఉన్నాయి పగలు పశువుల మీద పడుతున్నాయి రక్షణ కాబట్టి మొత్తం రక్షణ కల్పించిన తర్వాత మీకు చెప్తామని చెప్పి తెలియజేస్తున్నాను.